వాలంటీర్ చేస్తున్న పని ఏంటి? ఈ వాలంటీర్ చేసేది 1వ తారీఖు 10 కొంపకు వచ్చి పింఛను ఇవ్వటం, అది అవసరమా? పింఛను విలేజ్ వార్డు మెంబర్ తెప్పించుకోవచ్చు, చక్కగా అందరికి అకౌంట్లు ఉన్నాయి, రూపాయి లేకుండా జనధన ఖాతాలు ఓపెన్ చేయవచ్చని పెద్దలు ప్రధాని నరేంద్ర మోడీ గారు అందరికీ అవకాశం ఇచ్చారు. డైరెక్ట్గా బటన్ నొక్కితే అందులోకి వెళ్ళిపోతుంది. మరి అక్కడ అలా నొక్కితే ఎంత వెళ్తుందో తెలుస్తుంది కాబట్టి మరి కొట్టేయడానికి వీలుగానో మరెందుకో. మరి ఇప్పుడు ఈ కొంప కొంపకి వాలంటీర్లే డైరెక్ట్గా ట్రెజరీ నుంచి క్యాష్ డ్రా చేసుకుని కొంప కొంపకి జగనన్న వాలంటీర్ ద్వారా పింఛన్ పథకం మరి అతను ప్రవేశపెట్టాడు. మరి ఇప్పుడు కొత్త కొత్త అనుమానాలు వస్తున్నాయి. మరి సుమారు మనం చూసాం 416,000 జీరో గృహాలు ఉన్నాయి. అలా జీరో గృహాల్లో మరి 2 లక్షల మంది పింఛన్దారులు ఉంటే అంటే అందరూ ఏమి లేవు, ఇల్యూజన్. ఆ ఇల్యూజన్లో పంపకో పింఛన్దారుని వేసుకున్నా 4 లక్షల × 2,750 తినేస్తున్నారు కదా. మరి ఒక ఇంట్లో ఒక డోర్ నెంబర్లో 500 నుంచి 600 ఓటర్లను జాయిన్ చేశారు కదా. మరి అంటే ఒక డోర్లో 500 మంది ఎక్కడ ఉంటారా వెళ్ళారు వాళ్ళ. సో మరి అందులో మరి ఎంతమందిని చూపెట్టి ఈ పింఛన్ లేపేస్తున్నారు? వాలంటీర్లే లేపేస్తున్నారా, లేదంటే దొంగచాటుగా ఈ క్యాష్ అంతా ప్రభుత్వ పెద్దలు లేపుతున్నారా? లేపుతుంటే ఆ పెద్దలు ఎవరు? లేపాల్సిన అవసరం లేనప్పుడు అసలు నువ్వు అకౌంట్లో ఇన్ చేయట్లేదు. సో ఇదొక అక్కర్లేని గాండు పని ఈ వాలంటీర్లు చేసేది. ఇందులో నాకేం మొహాటం లేదు, ఆ వాలంటీర్ ఓట్లు నాకు అవసరం లేదు. నాకు ప్రజల మద్దతు ఉంది, ప్రజల మద్దతు నేను సంక్షేయగా తుక్కు తుక్కుగా జగన్మోహన్ రెడ్డి పార్టీని ఎందుకంటే అప్పుడు నేను ఆ పార్టీ తరఫున పోటీ చేయను కాబట్టి చెప్తున్నా. ఓడించడం ఖాయం, ఆడమ్మా బాబా ఎవరిని తీసుకొచ్చి పోటీలో పెట్టుకున్నా నా సిటీకి 8 ఇంటికి కూడా అడిపెట్టగలిగేది లేదు. అందుకని నాకేం భయం లేదు, వాలంటీర్లారా మీ ఓట్లు నాకు అక్కర్లేదు. అందుకని నేను ధైర్యంగా చెప్తున్నాను. ఇప్పుడు ఈ వ్యవస్థలోకి 5,000 రూపాయలు ఇచ్చి తీసుకొచ్చి ఈ పని కాకుండా ఇంకోటి ఏంటంటే ఆ తోకాలు వేసేటప్పుడు ఆ బియ్యం దగ్గర తోకాలు వేసేటప్పుడు ఉంటారట, ఎక్కడో ఒక దగ్గర పెడతారు ఇది, అక్కడికి వాళ్ళు వచ్చి వీళ్ళు పుయ్యో పుయ్యో అని కొట్టినప్పుడే వచ్చి అది తీసుకెళ్లేటప్పుడు కూడా వీళ్ళు ఏదో కోఆపరేట్ చేస్తారంట. కోఆపరేట్ చేయడానికి ఏముంది? గతంలో ఎక్కడో షాప్లో ఉండేది, పొద్దున్నంటే పొద్దున్న రాత్రి అంటే రాత్రి అలా సరదాగా వెళ్ళేవాడు, అలా పనులు చూసుకునేవాడు, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేవాడు. మళ్ళీ తోకలాగా మళ్ళీ ఈడొకడు అక్కడ తాగేవాడు. ఇది మళ్ళీ ఫెసిలిటేషన్ టు ఏదో పోర్ట్ నుంచి ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి అన్నారు కదా బియ్యం, ఎందుకంటే సడన్గా ఎక్స్పోర్ట్స్ పెరిగిపోయినాయి, పంట పెరగల ఎక్స్పోర్ట్స్ పెరిగిపోయినాయి. ఎలా పెరిగిపోయినాయి అంటే ఇదిగో దీన్ని ఈ రకంగా ఇవ్వటం. సో ఒక్క పని కూడా పనికొచ్చే పని వీళ్ళు చేయట్లా. వీళ్ళు చేసేదల్లా డేటా చౌర్యం, అమ్మాయిల దగ్గరికి వెళ్ళి మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళ టెలిఫోన్ డీటెయిల్స్, వాళ్ళ ఫొటోస్, ఫోటోలు కూడా తీసేసుకుంటున్నారు అదోళ్ళ మీద. వాటి మన గుంటూరు నుంచి ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి ఫోటోలు తీసుకుంటున్నారు. ఫోటోలు తీసుకుని ఇలా ఇంకా మరి చనువుగా మరి లా అండ్ ఆర్డర్ కోసం మరి డీజీపీ గారు, ఈ డీజీపీయా పాత డీజీపీయా నాకు తెలియదు కానీ, సో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో ఉండాలంటే ప్రజలు ఎవరికి అక్రమ సంబంధాలు ఉన్నాయో తెలుసుకుంటే ఈ అక్రమ సంబంధాల ద్వారా హత్యలు జరగవని చెప్పి పెద్ద పాయింట్ మరి మరో పోలీస్ అధికారికి వచ్చింది. లేదంటే మరి తన చుట్టూ ఎన్నో అక్రమ సంబంధాలు మరి చూసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ వచ్చినాయో నాకు తెలియదు, ఎందుకంటే మా బాబాయ్ ఎన్ని అక్రమ సంబంధాలని వాళ్ళ పేపర్లో రాసుకుంటున్నారు. మరి ఇంకేం అక్రమ సంబంధాలు చూశారో నాకు తెలియదు. ఒక యువతి దగ్గరికి వెళ్ళాం, లేకపోతే ఒక సంసారం చేసుకునే పురుషుడి దగ్గరకు వెళ్ళాం. గురుగారు మనకి అడగటం భావ్యమా? ఏదైనా ఉంటే పోలీసులు కంప్లైంట్ వెళ్తుంది, వెళ్ళినప్పుడు చూసుకుని అంతేగాని కొంప కొంపకే వాలంటీర్ వెళ్ళి మరి ఏదో రక్షిస్తాము అన్న పేరుతో ముందే ఈ ఎఫ్ఐఆర్స్ గురించి పర్సన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డే టు డే లైఫ్ ఆఫ్